స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలి, నవంబర్ నెలాఖరుకు సిద్ధం చేయాలి, విదేశాల్లోనూ అధ్యయనం చేయాలన్న సీఎం. హడ్కో చైర్మన్ తో చంద్రబాబు భేటీ, అమరావతి అభివృద్ధిపై సీఎం ఫోకస్, 11,000 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీపై చర్చ. తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట, సెలవుల రద్దు నిర్ణయం తాత్కాలికంగా నిలిపివేత, కుటుంబ సభ్యుల ఆందోళనలతో నిర్ణయం. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, మేము వచ్చాక అన్ని లెక్కలు తెలుస్తామన్న కేటీఆర్. కేటీఆర్ కు జైలు భయం పట్టుకుంది, అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, త్వరలో రేవంత్ అంటే ఏంటో చూస్తారన్న ఆది శ్రీనివాస్. ప్రజల దృష్టి మళ్లించేందుకు అరెస్ట్ డ్రామాలు, ఒకరు కొట్టినట్టు మరొకరు ఏడ్చినట్టు చేస్తున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ కామెంట్స్. బీజేపీ ఆందోళనలతో హైదరాబాద్ తోక ముడిచింది, రేవంత్ రెడ్డి అబద్దాలకు మారుపేరు, ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకోమన్న ఈటెల. మూడో రోజు అమోయ్ కుమార్ విచారణ, 8 గంటల పాటు ఐఏఎస్ ను ప్రశ్నించిన ఈడీ, నాగారంలోని భూమి విషయంలో విచారణ. కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్, ఆస్తులు సమానంగా పంచిపెట్టడమే బాధ్యత, వైఎస్ ఆస్తులు జగన్ సొంతం కాదన్న షర్మిల. జగన్ ఆస్తుల్లో వాటాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, వాస్తవాలు చెప్పేందుకే ఎన్సీఎల్టీని ఆశ్రయించారు, కేసు వేయాలన్న ఉద్దేశం జగన్ కు లేదన్న వైసీ. 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్, రేషన్ ఆధార్ కార్డు ప్రామాణికం, 48 గంటల్లో ఖాతాల్లో నగదు జమ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాలపై చర్చకు సిద్ధం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, కేటీఆర్ కు ఎమ్మెల్యే బెడ్మ బొజ్జు సవాల్. జీవన్ రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగింది, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, జీవన్ రెడ్డికి అండగా ఉంటానన్న జగ్గారెడ్డి. రైతుల భూములు నాశనం చేసి కోట్లు సంపాదిస్తారా, వ్యర్థాలు వదిలే ఫార్మా కంపెనీని తగలబెడతా, జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వార్నింగ్. వేరే వాళ్లు చేసే తప్పులను భుజాలపై వేసుకోవద్దు, ప్రతి సమాధానం ఆన్ రికార్డు ఉండాలి, మాజీ ఈఎన్సీపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం. ఐసీఐసీఐ బ్యాంకు స్కామ్లో సీఐడి విచారణ, విజయవాడ బ్యాంకులో అధికారుల సోదాలు, నెక్సస్ గ్రోత్ సంస్థకు నోటీసులు. పర్మిషన్లు ఎన్ఓసీలు ఉన్న వాళ్లకు ఇబ్బందులుండవు, హైదరాబాద్ అభివృద్ధికి బిల్డర్లు కలిసి రావాలి, రియల్ ఎస్టేట్ ను పరుగులు పెట్టించాలన్న ఉత్తమ్. డయేరియా నివారణకు చర్యలు తీసుకుంటాం, వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది, ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్న ఎరపతినేని. బెయిల్పై జానీ మాస్టర్ విడుదల, జైలు జీవితం చాలా నేర్పించిందని కామెంట్, సెప్టెంబర్ 19 అరెస్ట్ అయిన జానీ మాస్టర్. అల్లు అర్జున్ పిటిషన్పై హైకోర్టులో విచారణ, తదుపరి విచారణ నవంబర్ 6 వాయిదా, ఏ చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు. చిత్తూరులో 5 అరెస్ట్, చిరుతను హతమార్చినట్టు గుర్తింపు, కత్తులు విద్యుత్ వైర్లు స్వాధీనం. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 3 రోజులుగా నష్టాల్లోనే సూచీలు, 6 లక్షల కోట్ల సంపద ఆవిరి. చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు ప్రదానం చేయనున్న అమితాబ్, ఈ నెల 28 వేడుక.